నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, కృష్ణపక్షము, చతుర్దశి తిథి, అశ్విని నక్షత్రము, మే 7, 2024. ఈరోజు మంగళవారము, విశేషమైన వారాధిసేవగా మనం అష్టదళ పాదపద్మారాధన జరుపుకుంటున్నాము. మాధ్యాహ్నిక ఆరాధనా కార్యక్రమంలో స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు ఏకాంతముగా తులసి దళములతో నిర్వహించబడుతుంది. ఈరోజు మంగళవారం, అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థం 108 అష్ట స్వర్ణ కమలాలతోటి నిర్వహించబడుతుంది. అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి మాధ్యాహ్నిక నివేదనలు ఆరగింపు చేయబడతాయి. సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేం చేస్తారు. మేళ తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల అలంకరణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి ఆరాధన, మాంగళ్య పూజ పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, నైవేద్యం, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది. బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెదశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెదశేష వాహన సేవ పూర్తవుతుంది. బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయం సంధ్య వేళలో వేయి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిలో 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహించి నిత్యోత్సవాలలో భాగంగా విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల వాళ్ళ సన్నిధి ముఖమండపానికి చేరుకుంటారు. అక్కడ నైవేద్యం ఆస్థానం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో వేంచేస్తారు. సీరా నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసి గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకాన సాగముక్తమైన ఉపచారాలు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పించి కొత్త పుష్పమాలికలతోటి స్వామివారికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ ఏర్పాట్లలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసే తీర్థాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా
కౌతుకపేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకుని ఈ సందర్భంగా స్వామివారికి తారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి, పండ్లు నైవేద్యంగా సమర్పించి, కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Thank you.